హాయ్ హనీ, హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఎక్కడున్నావు హనీ? ఇంట్లో. ఖాళీగానే ఉన్నావా? ఖాళీగానే ఉన్నావా? ఇప్పుడు నేను సీరియస్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ ఇస్తావా? ఇస్తావు అంటే అడుగుతా, లేదంటే అడగను. అడుగు. అడగాలంటావా? అడుగుతా అన్నావు కదా, అడుగు. ఈరోజు లవర్స్ డే కదా, అయితే నీకు బాయ్ ఫ్రెండ్ లేరా? బాయ్ ఫ్రెండ్ ఎంతమంది? బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు మ్యాటర్ నాతో ఏం అడుగుతున్నాను? ఫస్ట్ నువ్వు అడిగిన దానికి సమాధానం ఇయ్య, నాకు టెన్షన్ ఎత్తుకుంటుంది. లేదు అయితే నీకు ఎవరి మీద క్రష్ ఫీలింగ్ ఉందే? ఉంది, కానీ అది దొరకలేదు. నేను ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. ఎవరి మీద హనీ? బిటిఎస్వి. హేయ్, నీ బాడదానా? ఇక్కడ ఎవరున్నట్టు చెప్పు. నా కొడుకులకి గడ్డాలు మిసాలుగా సరి కూర్చుండవు, వాళ్ళనట్టు ఇష్టపడినావు అని. హనీ చెప్పు. నువ్వు కోపడకుండా సక్రమంగా ఆన్సర్ ఇస్తా అంటే చెప్తా. చెప్పు. అది భయం అవుతుంది. నాకు భయం అవుతుందిరా. సక్రమంగా ఆన్సర్ ఇస్తావు కదా. నిజంగా ఎట్ట చెప్పాలో అర్థం కావట్లే. నువ్వు ఇట్ట పంచులు అయితే నేను హట్ అవుతా హనీ. నీ స్మైల్ కి ఫిదా హనీ నేను. నువ్వు నవ్వితే చందమామకి సొట్టుపట్టుండాలి. నీ వాయిస్ కి అయితే ఇంకా గులాం అయిపోయినా. బబ్బా ఎంత బాగా నవ్వుతావు హనీ నువ్వు. బాగుంటుంది నువ్వు నవ్వితే. నా వాయిస్ వినేకే చిన్నపిల్లల లెక్క ఉంటది. లేదు హనీ, నీ వాయిస్ నీకు ఎలా ఉంటుందో గాని నేను విన్నప్పుడు మాత్రం ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. అబ్బ ఫ్లర్టింగ్ బాగా చెప్తున్నావు నువ్వు. నిజంగా నాకు నేర్పివా, ఎవరికైనా ట్రై చేసుకుంటా? ఏంది హనీ అంత మాట అంటే? ఇవి గుండె పగిలిపోతుంది అని నువ్వు అట్ట మాట్లాడితే. హనీ ఈ మాటలన్నీ అనవసరం, మెయిన్ టాపిక్ వచ్చేస్తాడా? అయ్యా ఏంటి అంత గారుతున్నావు, భయపెడుతున్నావు ఈ మనుషులు నేను చెప్పనీయకుండా. ఇప్పుడు సింగిలేనా హనీ నువ్వు? సింగిలే చెప్పు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంది హనీ? వేస్ట్. చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయా. ఏమంటే మేమేందో చెప్దామని వచ్చినాము, నువ్వు చెప్పనీయకుండానే చేస్తున్నావు. నా మీద నీ ఫీలింగ్ ఏంది? ఇంకా అంతకుమించి ఇంకేం లేదా? ఎలాడుగుతున్నా అంటే నీకే అర్థమవుతుంది. లేరు సేపుకి లవ్ అంటే నచ్చదా హనీ నీకు? కొంతమంది సిన్సియర్ చేసేవాళ్ళు నా అట్ల వాళ్ళు. ఏంది చాంటివి నిజమని? సరే సరే. ఇప్పుడుదాకా ఒక అమ్మాయి కానీ ప్రపోజ్ చేయలే, కానీ నాకు చాలా మంది చేసినారు. వాళ్ళందరినీ కాదు అనుకుని నేను ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. చేయల్లా వద్దా? చెప్పినాక అమ్మాయి యాక్సెప్ట్ చేయకుంటే తట్టుకోలేను అని గుండె ఆగిపోతుంది. గుండె ఇప్పుడు నీకు ఎవరన్నా ప్రపోజ్ చేస్తే ఏమంటావు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే నీకు లేదంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కదా నువ్వు అంటే. సరే నీ గురించి ఎందుకులే, నా గురించి చెప్తా ఇను. నేను ప్రేమించిన అమ్మాయికి ఈ లవర్స్ డే రోజే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, చేయాలా వద్దా? చెప్పే మరి. ఎట చెప్పాలా? చెప్తానే ఆ పిల్ల ఓకే అనాలంటే. ఫ్లడ్డింగ్ నాకు రాదే. అని ఏంది అని అందమాట అంటే నా గుండెలోని ప్రేమని నువ్వు రిలేషన్షిప్ అని అలా ఎలా అంటావు అని. కనబడకుండా వినపడుతుంది కదా అని అలా ఎలా అనేస్తావు అని. ఆ గుండె ఏమైపోవాలి నేను అలా మాట్లాడితే? అయ్యో సరే చెప్పు. చెప్పేద్దానా?
చెప్పు. చెప్పేత్తా? చెప్పయ్యా స్వామి. రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనని. ఇష్టం ఏంటండి? ప్రాణం. గుండికాయ తీసిమ్మన్నా అనుకోండి, మనం బొండల నుంచి కొబ్బరికాయ తీసిచ్చాను చూడండి, ఆ లెక్కన తీసిచ్చేస్తాను. చెప్తాలే, చెప్పు. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు అట్లా మూవ్ అని అవ్వలేనే. A few moments later. ఏం చెప్పాలని, ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఆ పిల్లకి ఏమో లవ్ మీద ఇంట్రెస్ట్ లేదంటే, నేను చూస్తే లవ్ మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా. నేను కదా చెప్పింది ఇప్పుడు అట్లానే. నువ్వా చెప్పింది ఇంట్రెస్ట్ లేదని? ఎవరి గురించి మాట్లాడుతున్నా నువ్వు? ఆ పిల్లగా నట్టే అంటుంది. పెద్ద స్కెచ్చే. ఎవరినైతే విడిచి ఉండలేమో అదే నిజమైన ప్రేమ కదా. అబ్బో అని చెప్పు. సరే చెప్తన్నా, కోప్పడకూడదు, తిట్టకూడదు, స్ట్రైట్గా ఆన్సర్ చెప్పేలా. సరే చెప్పు. ఇన్నాళ్ళ మన పరిచయంలో నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా? వద్దులే, వేరే చెప్తా చూడు. నువ్వు నగద్దు అని నేను సీరియస్గా చెప్తాడా? ఏందో నువ్వు నవ్వుతాండవు. నీ ప్రేమకు రూపాన్ని నేనైతే ఆ రూపానికి ఊపిరి పోసి నా ప్రాణం నువ్వు అవవా. నా కోసం నువ్వు పుట్టకపోవచ్చు, కానీ నా ప్రేమ పుట్టుకకు కారణం మాత్రం నువ్వే. నువ్వేం ప్రాంకింగ్ చేశాను కదా? నా మనసులోని మాట చెప్పిండే నీకు ప్రాంక్లా అనిపిస్తుందా అని. ఏమో నాకు ఏం చెప్తామో, ఏ ఇంత సీరియస్గా అనుకోలేదు. నేను ఇంతసేపు చెప్పిందంతా నా గురించా? ఎవరో గురించి అయితే నీ ముందు రెండు చెప్తా అని. అది కూడా కలిపి అసలు ఎక్స్పెక్ట్ చేయలేవయ్యా నీ నోట్లో ఉంచే మాట. అంటే నేను ప్రేమించకూడదా అని? నేను కూడా మనిషినే కదా అని. నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని? నువ్వు చెప్పే చెప్పినా ఆన్సర్ కూడా చెప్తాను. ఒక నిమిషం బాగా ఆలోచించుకొని చెప్పు. పుసుక్కని నో అనకుండా. నేను మంచోని అని చానా. నువ్వు మంచోడని నువ్వే చెప్పుకుంటున్నా? అంటే నీకు ఇప్పుడు అనిపించలేదా అని? ఇన్నాళ్ళ మన పరిచయంలో ఒక్కసారైనా నేను మంచోని అనిపించలేదా? మంచోడివే, మంచి ఫ్రెండ్ కూడా అన్నా. నువ్వు ఫ్రెండ్ దగ్గర ఆగిపోయినావు. నేను ఫ్రెండ్ కంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాను. వెనక్కి రావడం చాలా కష్టం ఇప్పుడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీకు ఎవరి మీద ఇష్టం క్రష్ లేదు కదా? నాకేం లేదు కానీ నాకైతే ఇంట్రెస్ట్ లేదు అని ఆన్సర్ ఇదే. నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే. ఒకసారి ఆలోచించు హనీ. ఒకసారి 500 సార్లు ఆలోచించమన్నా ఇది ఆన్సర్ వస్తుంది. ఇన్నాళ్ళ నుంచి సేమ్ నువ్వు కూడా నన్ను నాలానే ప్రేమిస్తున్నావు అనుకున్నా అని. తప్పుగా అర్థం చేసుకున్నా. అదే నేను చేసిన తప్పు. అయినా నీకు ఎందుకు ఇష్టం లేదు అని? నేను మంచోని అని నిన్ను చాలా బాగా చూసుకుంటా. కష్టాన్ని నీ కాళ్ళ దగ్గరికి కూడా రానివ్వను. ఇప్పుడు ఏమంటా సరే? నువ్వేం చేయట్లే కదా నా మీద ప్రాంకింగ్ అట్లా. ఏం ఆడుతున్నావు అని? ఇది ప్రాంక్ లెక్కుంది అని నీకు? ప్రాంక్ ఇది నేను ముందే చెప్పనా అని నీకు? యాక్చువల్లీ నేను ప్రపోజ్ డే రోజే చెప్దాం అనుకున్నా, కానీ వ్యాలంటైన్స్ డే రోజు చెప్తే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావు. ఈ వ్యాలంటైన్స్ డే నాకు జీవితాంతం ఒక తీయని జ్ఞాపకంలా మిగులుతుందని ఈరోజు చెప్తున్నా, కానీ నువ్వు ఈ తీయని జ్ఞాపకాన్ని ఒక చేదు జ్ఞాపకంలా మార్చేస్తున్నావు అని. నీకు నేనంటే ఇష్టం లేదా, లేక లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? ఇంకా నేను నా ప్రేమని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయకనే నువ్వు రిజెక్ట్ చేసినవి ఏంది అని. నువ్వు ఒప్పుకుంటావు అని నేను ఎంత ఆశతో వచ్చానో, అంతే నిరాశను నాకు నువ్వు తిరిగి ఇచ్చావు అని చాలా బాధగా ఉంది. అవును, నా గురించి ఏం తెలుసు? తెలుసుకొని ప్రేమిస్తే దాన్ని ప్రేమ అనరు. అసలు నువ్వు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు, అయినా నేను నిన్ను ప్రేమించా. ఎందుకంటే ప్రేమ అనేది రెండు మహాల మధ్య పుట్టేది కాదు, రెండు మనసుల మధ్య పుట్టేది. నా మనసులో పుట్టింది, నీ మనసులో ఎందుకని పుట్టట్లేదు అని. సరే కానీ నువ్వు ఒక యూట్యూబర్, నీకు ఎంతో మంది అమ్మాయిలు తెలుసు ఉంటారు, వాళ్ళందరికీ చేయని నాకు ఇది చేస్తున్నా. ఎందుకంటే నాకు వాళ్ళతో ఆడినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. కేవలం నీతో ఆడినప్పుడు, నీతో మాట్లాడినప్పుడే కలిగింది. అదెందుకో నాకు తెలీదు, అంతగా నీకు అడిక్ట్ అయిపోయా.
ఏంది హని ఇంత బాధలో మాట్లాడుతుంటే నవ్వుతున్నావు నువ్వు? నన్ను ఇంకా బాధ పెడుతున్నావు హని నీ నవ్వుతో. పర్లేదు హని, నువ్వు నన్ను ప్రేమించకున్నా నేను నిన్ను అనుక్షణం ప్రేమిస్తూనే ఉంటా. దొరుకుతారు అని ప్రేమించడం డీప్ లవ్, దొరకాలి అని ప్రేమించడం బెస్ట్ లవ్, దొరకరు అని తెలిసినా కూడా ప్రేమించడం ట్రూ లవ్, అంటే నా లవ్. దీన్ని బట్టి నాకు ఇంకోటి కానీ తెలిసింది ఈరోజు, కొంతమంది మనకు ప్రపంచం అవుతారు కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చిన్న చోటు కూడా ఉండదు. అది కరెక్టే. ఒక అమ్మాయి మనసులో ఏముంది తెలుసుకోకుండా ఇంతలా ప్రేమించడం చాలా తప్పు కదా. ఇంతకు నువ్వు ఎలా ఉంటావు హని? నువ్వు ఎలా ఉన్నా నాకు ఒకే, ప్రేమ గంధంతో పని ఏముంది? మనసులు కలవాలే కానీ శరీరం దేవుంది అని, మట్టి అంతా మట్టి. ఉంటే నా ముందర చెప్పాలా హని? నేను నిజంగా నాది గుర్తురాలే, నేను నిజంగా నా మనసులో నీ మాట చెప్పినా. నువ్వు నా పక్కనే ఉన్నా నాకు ఊపిరి ఆగిపోయేటట్లుంది. నేను రియల్గా ఇమాజినేషన్ వేసుకున్నా. అసలు నువ్వు ఎలా ఉంటావో కూడా తెలీదు, అయినా కూడా నేను నిన్ను ఇమాజినేషన్ వేసుకొని మాట్లాడుతా ఉన్నా. మన ఇద్దరం పక్కన పక్కనే నిలబడి మాట్లాడుతూ ఉన్నట్టు. నువ్వు ఇప్పుడు కిందకి ఇస్తా ఉన్నావు, నేను నీ వైపు చూస్తూ ఉన్నా. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. పెద్దలు చెప్తారు మీ జీవితపు ప్రేమను మీరు కలుసుకున్నప్పుడు సమయం ఆగిపోతుందని. నాకు ఆగిపోయింది, నీకు ఆగలేదా హని? వీటండి సడన్ గా ఇంతగా ఇట్లా చెప్పేసినాడు, ఫేక్ లవ్ అనుకుంటున్నావా? నేను చెప్పడం సడన్ గా కావచ్చు కానీ ప్రేమ మాత్రం ఇప్పటిది కాదు హని, ఇది చాలా రోజుల ముందుది, కాకపోతే చెప్పడానికి సరైన సమయం రాలే, ఇప్పుడు వచ్చింది. నీ రిప్లై కోసం 1000 కళ్ళతో వేచి చూస్తున్నా. అదే నా నీ లాస్ట్ ఆన్సర్? అయితే ఇప్పటి నుంచి నాతో ఇంతకు ముందు ఇలా ఉండగలవా లేదా? నేను ఉండలేనే. నిన్ను చూసిన ప్రతిసారి, నీతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఏదో తెలియని బాధ కలుగుతుంది ఇప్పటి నుంచి. ఈ నా జీవితంలో లవర్స్ డేని బ్లాక్ డేగా మార్చేసావు కదా హని. ఇన్నాళ్ళు నన్ను కూడా ప్రేమగా చూసుకునే ఒక మనసు ఉంది అనుకున్నా, కానీ ఇప్పుడే తెలిసింది నేను ఎప్పటికీ ఒంటరి వాణ్ణే అని. ఇంకోసారి బాగా ఆలోచించి చెప్పు హని నీ ఆన్సర్. నాట్ ఇంట్రెస్టెడ్ అంతేనా? సరే హని, నిన్ను ఒప్పుకో ఒప్పుకో అని బలవంతం చేసే రైట్స్ నాకు లేవు, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. నీ ఫీలింగ్ నువ్వు చెప్పావు, నా ఫీలింగ్ నేను చెప్పాను. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. ఇప్పటి నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నువ్వు ఎప్పుడెప్పుడు ఆన్లైన్కి వస్తావా అని వెయిట్ చేయను, నీతో మాట్లాడటానికి కూడా ట్రై చేయను. నువ్వు హ్యాపీగా ఉండు, కానీ ఎప్పుడైనా నీ మనసు మారి నా మీద ఇష్టం కలిగితే ఒక్క మాట చెప్పు, ఎగురుకుంటూ వచ్చేస్తా. ఐఎమ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ, మిస్ యూ ఏ లాట్ హని. ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపోతుంటే. ఏ అన్న ఫీల్ అవుతుండరా? ప్రాంక్ ఇది, నచ్చింటే లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేసిపోండి.